నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌచన్య. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఒక వీడియో వైరల్ అవుతోంది. సో అందులో ఒక అమ్మాయిని ఈడ్చుకు వెళ్ళిపోతున్నటువంటి అబ్బాయిల్ని అలాగే చూస్తున్నాం. సహకరిస్తున్నటువంటి ఒక మహిళని కూడా మనం చూడడం జరుగుతుంది. కొంతమంది అబ్బాయిలు కారం కూడా కొడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన. సో అసలు ఏం జరిగింది అంటే, కడియంకి చెందినటువంటి వెంకట నందు అనేటువంటి అబ్బాయి నరసరావుపేట ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక కళాశాల చదువుకుంటూ ఉన్నాడు. సో అలాగే కర్నూలు జిల్లాకి చెందినటువంటి స్నేహ అనేటువంటి అమ్మాయి కూడా సేమ్ అదే కాలేజ్లో చదువుకోవడానికి చేరడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ప్రేమగా మారడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా ఒకసారి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నారంట. సో ఈ నెల 13వ తారీఖున వాళ్ళు విజయవాడ అమ్మవారి గుడిలో, దుర్గాదేవి గుడిలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని వెంకట నందు అంటే పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఏమో దాన్ని యాక్సెప్ట్ చేసి పెద్దల సమక్షంలో మరొక్కసారి పెళ్లి చేద్దాము అని చెప్పేసి నిర్ణయించుకున్నారంట. ఆ నిశ్చయించుకోవడంతో పెళ్లి కూతురు స్నేహ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి విషయం చెప్పడం జరిగింది. సో ఆ చెప్పిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు వీడియో రూపంలో చూద్దాం. సో స్నేహ అనేటువంటి అమ్మాయిని ఏ రకంగా లాక్కెళ్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ పెళ్లి జరుగుతుంది, ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఆ స్నేహ పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. లేదా నేను ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు పెద్దల సమక్షంలో వాళ్ళ పేరెంట్స్ అంటే పెళ్లి కొడుకు వెంకట నందు వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ చేస్తున్నారు. మీరు రావాల్సిందిగా స్నేహ వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. సో తెలియజేసిన తర్వాత ఇది జరిగింది. సో స్నేహకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు, మిత్రులు, వాళ్ళందరూ అబ్బాయిలు, మహిళలు కూడా కొంతమంది వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి మండపం నుంచి, కళ్యాణ మండపం నుంచి లాక్కెళ్ళడం జరిగింది. సో అది దూరం నుంచి వేరొక వ్యక్తి వీడియో తీశాడు. అది కూడా మనకి వీడియో చూసిన తర్వాత అర్థమైంది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే అది మీకే వదిలేస్తున్నాను. ఏంటి అనేది మీరే కింద కామెంట్స్ చేయండి. సో ఒకసారి ప్రేమించే ముందు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు కూడా ఒకసారి ఆలోచించుకుని ఏ విధంగా వెళ్తే మంచిది, ఏ విధంగా అంటే ఏ దారిలో వెళ్తే మీ ప్రేమని మీరు సక్సెస్ చేసుకోగలుగుతారని ఒకసారి ఆలోచించి ప్లాన్ చేసుకోండి. మీరు ఇబ్బంది పడకుండా, మీ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.